బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ ప్రియాంక గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. నమస్కారం అండి. హలో అండి, నమస్కారం. ఇక్కడ వారాహి టెంపుల్ ను సందర్శించడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నిజంగా చాలా అదృష్టం ఉండాలండి, ఎందుకంటే వారాహి నవరాత్రులు చేయాలంటే అందరికీ కుదరదు అది. బట్ అందరికీ నాకు కుదిరింది, నేను ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టాను, ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తానని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న టెంపుల్ చాలా ఫేమస్ అండి, ఎందుకంటే ఇది 1979లోనే ఇది కట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ గుడి కొద్ది రోజుల పాటు పూజలు లేకుండా కొద్ది రోజుల పాటు ఉండడం జరిగింది. బట్ దాని తర్వాత ఇక్కడున్న భాస్కర్ గారు హుండీ పెట్టలేదు, ఎలాంటి డొనేషన్స్ కూడా తీసుకోవట్లేదు, లేక అన్నదానాలు కానీ ఇవన్నీ కూడా మనం ఏదైనా డొనేట్ చేద్దామన్నా సరే డొనేట్ చేయడానికి కూడా లేదండి. కావాలంటే మీరు పూలు పళ్ళు తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించండి సరిపోతుంది అన్నారు. నిజంగా అలాంటి వాళ్ళకి నిజంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే భక్తులకి కూడా చాలా ఫ్రీగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి పూట హోమాలు జరుగుతూ ఉన్నాయి. అమ్మవారి లైక్ పౌర్ణమి రోజు ప్రత్యేక రోజులు హోమాలు అనేది జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఐ ఫీల్ లైక్ సో బ్లెస్డ్ అండి. లైక్ వారాహి రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన వారాహి యాత్ర స్థాపించిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా కావడం, అదేవిధంగా భక్తులు అదేవిధంగా తరలిస్తున్నాయని చెప్పేసి అనుకోవచ్చా మనం? లేదండి, వారాహి అమ్మవారు మీరు చూసుకుంటే కొన్ని ఒక పురాణాల నుంచి ఆవిడ ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారికి వారాహి అమ్మవారు అంటే నమ్మకం కాబట్టి ఆయన మాల వేశారు. కానీ ఆయన మాల వేయడం ద్వారా అమ్మవారికి పేరు రావడం అనేది నేను అంటే లైక్ అట్లా ఏం ఉండదండి, ఎవరి ఇష్టం. వాళ్ళకి గుర్తింపు అయితే ప్రజల్లో తక్కువ ఉన్న గుర్తింపు, లేకుంటే టెంపుల్స్ అయితే హైదరాబాద్లో మనం చూసుకున్నట్టయితే తక్కువ ఉన్నాయి. లేదు లేదు, వారాహి అమ్మవారి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మూర్ఖత్వం అని నేను అనుకుంటాను. భగవంతుడు అమ్మవారి ఆదిశక్తులకే ఆవిడే ఒక మెయిన్స్ పవర్ అనమాట. ఆవిడే ఒక శక్తి, ఆవిడ తెలియకుండా ఎలా ఉంటారండి వారాహి అమ్మవారు? వారాహి గురించి చాలా అవతారాలు ఉన్నాయండి. లైక్ మనం చూస్తే మన భూమాతను కూడా పట్టుకునేది లైక్ మన వరాహమూర్తి కూడా ఉన్నారు. సో ఆవిడ ఆయన నుంచి వచ్చిన అంశాలే ఇవన్నీను. సో లేదండి, వారాహిగా అమ్మవారు ఎప్పటి నుంచో ఉన్నారండి. ఉన్నారు అమ్మవారు ఉన్నారు, కానీ కొద్ది వరకు మా భక్తులకి కూడా ఇంకా ఎక్కువ నమ్ముతున్నారు. ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో మనకు మెయిన్గా ఒక 3నే ఉన్నాయంట టెంపుల్స్, దానివల్ల ఇంకెక్కువ భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. మేబీ అది కూడా మంచిదే అయ్యి ఉండొచ్చు అండి. మేబీ ఇక మీద ఈ న్యూస్ తెలుసుకొని అందరూ కూడా వారాహి అమ్మవారికి ఆలయాలు కడతారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ ఆలయానికి సంబంధించిన వాళ్ళకి కూడా అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. వారాహి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నేను కూడా ఎవ్రీ ఇయర్ ఇలానే ఇక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు ఈ టెంపుల్కి ఇక్కడికి వస్తూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.